ఇది సుమారు ఒక అంటే నూట డెబ్బై ఏడు సంవత్సరాలు అలా గడిచి ఉండొచ్చు నూట డెబ్బై ఏడు అంత కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో తను అమెరికా ప్రెసిడెంట్ అదే అమెరికాలో ప్రసంగం చేశాడు కానీ దీని ముందర జరిగిన విషయం ఇది ఇది క్యాజువల్గా ఒక తీసుకోవాల్సిన విషయం కాదు అక్కడ ఒక సిచ్యువేషన్ ఆ కాలంలో కూడా అమెరికా ఇప్పుడున్నంత డెవలప్మెంట్ కాదు మీకు ఓల్డ్ వీడియోస్ అమెరికా సంబంధించి కూడా దొరుకుతాయి కాకపోతే ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే ఒక కపుల్ ఒక కపుల్ ఏంటంటే అనుకోకుండా ఆ కాలంలో ట్రావెల్ చేస్తున్నారు ఆ కాలంలో ఉన్న వెహికల్స్ ఉంటాయి కదా దానిలో ట్రావెల్ చేస్తున్నారు రాత్రి అయిపోయింది వాళ్ళు ఏదో ఊరు నుంచి ఈ ఊరికి వస్తున్నారు ఇప్పుడు మనకి ఇండియాలో ఎలా ఉన్నదండి ఈ మధ్య డెవలప్ అయింది కానీ ఆ మధ్యకాలంలో ఒక ప్లేస్ నుంచి అంటే అనకాపల్లి నుంచి వైజాగ్కి లేకపోతే అనకాపల్లి నుంచి ఇంకేదో ఊరికి మధ్యలో ఎన్ని తుప్పలు ఇవన్నీ ఎలా ఉండేవి ఒకప్పుడు సేమ్ అలాగే ఆ కాలంలో కూడా ఉండేది సమ్ వాళ్ళు ఆ కప్పులు అలా వస్తున్నారు రాత్రి అయిపోయింది రాత్రి అయినప్పుడు ఏంటంటే ఇది జరిగిన విషయం అదే వాళ్ళకి రెండు సిచ్యువేషన్స్ జరిగాయి ఆ రెండు సిచ్యువేషన్స్ వాళ్ళు వెళ్ళే రూట్లో ఇప్పుడు అంటే కారు గేర్ నడిపి స్పీడ్ కొట్టి నడిపియచ్చు కానీ ఆ కాలం అది అవ్వదు కదా వాళ్ళు బిక్కుబిక్కుమంటూనే వచ్చారు ఆ కాలంలో ఎలాగో జరిగిందో చెప్తాను వాళ్ళ ఊరు విడిచిపెట్టారు సము ఇది నేను వినడం ప్రకారం ఏంటంటే వర్జీనియా రాష్ట్రానికి సంబంధించిన ఆ కాలానికి సంబంధించిన విషయం నేను విన్నాను ఈ టైంలో సంజయకాలంలో చెప్పచ్చు లేదు ఆ కపులు వస్తున్నారు వస్తూ ఉంటే సడన్గా ఏంటంటే దూరంగా ఒక వ్యక్తి బాగా లావుగా ఉన్నాడు కొంచెం బాగా డచ్చిపోయి ఉన్నాడు నీరసంగా ఉన్నాడు ఆ వ్యక్తి ఒక వ్యక్తి చెయ్యిపుతున్నాడు చెయ్యిపుతుంటే వీళ్ళు వెళ్తున్న కప్పులు ఏంటంటే వాళ్ళు ఉన్న వెహికల్ వాళ్ళు ఏదైతే ఆ కాలంలో నడుపుతున్న వెహికల్ ఆపారు ఇప్పట్లో కార్ అంత స్పీడ్లు కానీ సైకిల్ అంత స్పీడ్లు కానీ అలాంటి వెహికల్ ఆ వెహికల్కు లేవు టు బి ఫ్రాంక్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దాటం చాలా టైం పట్టిస్తుంది అంటే ఇప్పుడే చిన్న సిచ్యువేషన్ జరిగితే ఒంటరికి వెళ్తున్నప్పుడు బయక్పరిస్ వస్తుంటే మరి ఆ కాలంలో ఎలా ఉండాలి రెండు సిచ్యువేషన్స్ జరిగాయి ఒక సిచ్యువేషన్ ఇవాళ చెప్తా అయితే మనవాడు ఆపాడు అతను ఎవరో చూడ్డానికి బాగా డస్పోయి ఉన్నాడు కళ్ళు లోపల కొల్ల ఉన్నాయి మనిషి చూడ్డానికి భయంకరంగా ఉన్నాడు కానీ రాత్రి వేళ పాపం నీరసంగా ఉన్నాడు అన్నట్టే కనిపించి లిఫ్ట్ అడుగుతున్నాడు కదని ఎక్కించాను ఎక్కాడు బాగానే ఉంది అతను కూర్చొని ఉన్నాడు చాలా నీరసం మీద ఉన్నాడు ఫేక్ కదా నిజంగా జరిగిన స్టోరీ అతను అలా వెళ్తూ వెళ్తున్నాడు వీళ్ళు రెండు మూడు సార్లు అతనితో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు అతను ఏం మాట్లాడలేదు అలా బండి చాలా దూరం వెళ్ళిపోయింది బాగా పొద్దుపోయింది బాగా చీకటి అయిపోయింది సడన్ గా ఏమైందంటే వాళ్ళ ఆవిడ పక్క తిరిగి ఒక్కసారి ఉలికి పడ్డది వెంటనే వాళ్ళ ఆయనకి చెయ్యి ఇలా తట్టి తట్టి చూపించింది ఏమిటి అనేసి అతను పక్క తిరిగి చూస్తే ఆ ఎదురు ఎప్పుడైతే ఎవరైతే కూర్చోబెట్టారో వారి వెనకాతలా నా వెహికల్ ఉన్న వ్యక్తి కనిపించలేదు ఇక్కడ చూడండి మన వాళ్ళకి ఒకటి కొట్టుకుంది ఉన్న వెహికల్ని నడిపిస్తున్నారు ఎలాగో అతి కష్టమే నడిపించుకుని వస్తున్నారు కానీ చాలా దూరం వెళ్ళిన తర్వాత సడన్గా ఏదో అడ్డుపడినట్టుగా బండి ఏంటి కళ్లకుండా మొరాయించి ఏంట్రా మొరాయించింది అని చూస్తున్నారు ఆ బండి ఏదైతే ఉన్నదో ఆ భాగం ఎక్కడైతే ఉన్నదో బరువుగా అక్కడ ఏదో కూర్చున్నట్టు అనిపించింది అది బండికి వెళ్ళట్లేదు ఇది నొక్కి పెట్టినట్టుగా ఉంది చాలాసేపు ఉన్నది అలా బండి ఉన్నది వీళ్ళకి కంగారు పడిపోయారు కంగారు పడిపోయి ఆ కొలు ఏంటంటే ఇక సిటీ కొంచెం దూరంలో ఉన్నారు ఇట్రా ఇది ఇలా అవుతుందని చెప్పి వాళ్ళ కప్పులు ఏం చేస్తారంటే వెంటనే బండి దిగిపోయారు నిజానికి వాళ్ళతో పాటు కొద్ది తెచ్చుకుని కొన్ని సామాగ్రి ఏదో గబగబా తీసుకుని తడిసిపోతున్న శరీరం పెట్టుకుని అది చలికాలం నిజానికి ఆ తడిసిపోతున్న శరీరాన్ని అదుపులో పెట్టుకుంటూ వాళ్ళు ముందరకు అడుగేసుకుంటూ చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయారు గబగబా అంటే ఒకర పడుగు లాంటి నడకతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు చుట్టూ చూసుకుంటూ వెళ్తారు కదా భయంకరమైన వాతావరణంలో ఆ సమయంలో కానీ వాళ్ళకి ఎవరు ఫాలో అవుతున్నట్టు అనిపించింది ఒకసారి సిచ్యువేషన్లో భర్తకి ఎవరో చెయ్యి వేస్తున్నట్టు ఒక ఫీలింగ్ కూడా వచ్చింది అతను వనికిపోతున్నాడు అతి కష్టమే సిటీ చేరుకున్నాడు సిటీ చేరిపోయి తన ఊరు వచ్చాడు వాళ్ళు అతి కష్టమేద మీరు నమ్ముతారు లేదో ఇంచుమించుగా వాళ్ళు సిక్స్ కిలోమీటర్స్ ఎంతో ఫాస్ట్ నడిచారు కానీ ఎవరో ఫాలో అవుతున్న ఫీలింగ్ అప్పుడు ఏం జరిగింది వనికిపోతున్నారు నిజంగా కోలైతే ఆ టైంలోని సింగిల్గా పెర్సన్ అయితే పరిస్థితి ఏంటి వాళ్ళు ఆవిడే ఉంటే పరిస్థితి ఏంటి ఇది జరిగింది సో వాళ్ళు అక్కడ పెరిపోయి అతి కష్టం మీద చేరుకున్నారు వాళ్ళు సిటీ లిమిట్స్ దాటేదాకా ఇది జరిగింది ఆ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే అక్కడ సంథింగ్ ఏదో ఉంది అటువైపు తర్వాత ఆ కాలంలో అటువైపు చాలా కాలం వరకు అటువైపు చీకటి పడిన తర్వాత ఎవరు వెళ్ళడం మానేస్తారు కొన్ని పుట్టిన పుకారే లేకపోతే నిజమో తెలీదు ఆ టైంలో ఎవరు సమ్ ఒక బరువైన మనిషి బలంగా ఉన్న మనిషి ఎవరు లిఫ్ట్ ఆగి ఎక్కడం లేకపోతే వీళ్ళు బండి ఆకపోతే బండి వెనకాల వీళ్ళు పరిగెట్టడం జరిగింది సో ఈ కథ అప్పట్లో చాలా ప్రాచుర్యం జరిగి కాలక్రమాల్లో అంత మా మ్యానిష్ అయిపోయింది లైట్లు రావడం మొదలుపెట్టి స్ట్రీట్స్ మారడం మొదలుపెట్టి అన్నీ మారే కానీ ఇప్పటికీ ఆ లైన్లో వెళ్తున్నప్పుడు ఇప్పటికీ చీకటి అయినా సరే కెమెరాస్ ఉన్నా సరే ఏదైనా సార్ ఇప్పుడు ఆ లైన్లో వెళ్తున్నాడు భయం ఇస్తుంది అమెరికా అంత డెవలప్ అయినా తప్పదు కదా ఇది జరిగిన విషయం కానీ ఇది ఫేక్ కాదు ఇది నిజంగా జరిగిన కదా